చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 11 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 5 ఓటమి పాలై 12 పాయింట్లతో 4 స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్కి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 విజయం సాధిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తుంది, 2 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 10 గుజరాత్ టైటన్స్ 11 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 7 ఓటమి పాలై ఆఖరి స్థానంలో ఉంది. గుజరాత్కి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 విజయాలు సాధిస్తే ఐపీఎల్లో 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తుంది. అయితే ఏ జట్టు అయినా 7 మ్యాచ్ల్లో విజయం సాధించిన జట్టు పోటీ పడితే రెండే ప్లేఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ 2 జట్లు ప్లేఆఫ్స్కు వెళ్తాయా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈరోజు ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి.